స్టార్ట్ చేసేది. ఇప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి దశ. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇంత సీనియర్ లీడర్ ఎవరికైతే 42 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరైతే ఒక విజనరీ లీడరో, ఎవరైతే ఇంత అభివృద్ధి చేశారో తెలుగు రాష్ట్రాల్లో, ఎవరైతే ఐటీని భారతదేశానికి తీసుకొచ్చి తెలుగు వారికే కాదు భారతదేశంలో ఉన్న యువకులకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చారో, ఎవరైతే నీతి నిజాయితీగా రాత్రి పగలు చాలా కష్టపడి కుటుంబాన్ని వదిలేసుకుని ఎప్పుడు ప్రజల కోసం కష్టపడేవారు, అటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత అన్యాయంగా ఏ ఎవిడెన్స్ లేకుండా బేస్లెస్గా డైరెక్ట్గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను. ఇది చాలా అన్యాయం. నేను ఇది కేవలం ఆయన కుటుంబ సభ్యులుగా కాకుండా ఒక యువతగా చాలా చాలా బాధపడుతున్నాను. ఇంత సీనియర్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి స్థితే ఇలా ఉంటే సామాన్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా బతకగలుగుతారండి? మీరే ఆలోచించండి. మాలాంటి యువతి యువకులకి స్కిల్స్ ఎలా వస్తాయి, జాబ్లు ఎలా వస్తాయి? నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఆయన తెచ్చింది అభివృద్ధి, ఆయన చేసింది సంక్షేమం. ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా, శిక్షణ వచ్చేలాగా చూశారు. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అది కూడా పెద్ద కంపెనీస్లో జాబ్లు వచ్చేటట్టు చూశారు. అభివృద్ధి చేయటం నేరమా, సంక్షేమం చేయటం నేరమా? నేను అందరినీ అడుగుతున్నాను, ఇన్ని జాబ్లు ఇవ్వటం నేరమా? ఇంకొక వైపు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర స్థితి చూస్తూ ఉంటే యువతి యువకులకి జాబ్స్ లేవు, వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి గంజా ఇచ్చి, లిక్కర్ ఇచ్చి వాళ్ళకున్న కొంత ఫ్యూచర్ని కూడా పాడు చేస్తున్నారు. నాకు ఎంతో బాధగా ఉంది ఇది చూస్తూ ఉంటే. ఇప్పుడు మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగినా, ఇంత టార్చర్ పెట్టినా కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇంతమంది ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అన్ని వర్గాల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి వాళ్ళే, మహిళలు కానివ్వండి, యువతి యువకులు కానివ్వండి, ఇక్కడ చూస్తున్నారు అందరూ మహిళలే, చాలామంది మహిళలే. ఎవరైతే మామూలుగా ఇంట్లో ఉంటారో వాళ్ళకి వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడ పీస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన తెలుగు రాష్ట్రాలకి ఎంత పని చేస్తుంటారు, ఎంత అభివృద్ధి సంక్షేమం చేస్తుంటారు మీరు ఆలోచించవచ్చు. అదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారందరూ, ఇంకా భారతదేశంలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ చాలామంది దీన్ని ఖండించి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ నా ధన్యవాదములు. అదొక వైపు అంటే ఇంకొక వైపు నేషనల్ లీడర్స్ కానివ్వండి, రీజనల్ పార్టీ లీడర్స్ కానివ్వండి, అందరూ ఇక్కడ జరిగే విధానాలు చూసి, ఆంధ్ర రాష్ట్రంలో జరిగే విధానాలు చూసి వాళ్ళు బాధపడి వాటిని ఖండించి, గవర్నమెంట్ని ఖండించి, ఇక్కడ గవర్నమెంట్ బాడీస్ని ఖండించి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ హార్ట్ ఫెల్ట్ సపోర్ట్ ఇవ్వటం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంతగా సపోర్ట్ చేసిన అందరినీ, ప్రత్యేకంగా మహిళల్ని ఎవరికైతే పోలీసులు ఇబ్బంది కలిగించారో వాళ్ళందరూ నిన్న మన బెన్ సర్కిల్లో కానివ్వండి, ఈరోజు గుంటూరులో కానివ్వండి, ఇక్కడ రాజమండ్రిలో కానివ్వండి, బయటకు వచ్చి ఆయన్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ నా ధన్యవాదములు. అదే కాకుండా మన దేశంలో న్యాయ వ్యవస్థల మీద విశ్వాసం నేను తెలుపుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా త్వరలోనే బయటకు వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్తారనే కాన్ఫిడెన్స్ తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఎలా అంటారండి, నేను పుట్టి పెరిగిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడే కాకుండా
ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళందరూ ఈరోజు ఎప్పుడులాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మేము ఒంటరి వాళ్ళం, ఎక్కడండి మా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు, అందరూ ఉన్నారు. నేషనల్ లీడర్స్ ఎప్పుడైతే ఎంత విభేదాలు ఉన్నా కూడా ముందుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం జరిగింది. మేము ఇందులో అందరి సపోర్ట్తో తప్పకుండా బయటకు వస్తాం, త్వరలో బయటకు వస్తాము. జస్టిస్ విల్ దే విల్ బి దేర్. ఇప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు, లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు, మీరేం రాజమండ్రిలో ఉన్నారు, మీ బాబు ఒంటరిగా హైదరాబాద్లో ఉన్నారు. ఈ మీ కుటుంబం ఇంత స్థాయి కుటుంబం ఇలా ఈ స్థితిలో ఉంటుందని మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? మేము ఊహించుకోలేదండి ఇలా ఉంటుందని. మా అత్తగారు ఎవరైతే ఇప్పుడు దాకా బయటికి రాలేదో, పాలిటిక్స్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదో, ఎప్పుడు చాలా డిగ్నిఫైడ్గా ఉండేవారు, ఆవిడ మొత్తం మొట్టమొదటిసారి బయటకు వస్తున్నారు. ఇక్కడ రాజమండ్రిలో ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా రాజమండ్రిలోనే ఉన్నారు. నేను విజయవాడ రాజమండ్రి మధ్యలో తిరుగుతున్నాను, అటు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారు. దేవాంచ్ మీరు చెప్పినట్టు ఒంటరి అయిపోయాడు. వీళ్ళందరితో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక బ్రహ్మాస్త్రం అనుకొని బ్రాహ్మణి అస్త్రాన్ని వదిలారు. అది కూడా తుస్సుమనింది నిన్న. ఇన్నాళ్ళు ఆమె ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు కాబట్టి మేము కూడా ఆమె గురించి మాట్లాడలేదు. కానీ ఈరోజు ఆమె ప్రెస్ మీట్ చూశాక ఆమె మామ చంద్రబాబు నాయుడు ఆమె భర్త లోకేష్ రాసిచ్చిన స్క్రిప్ట్ని బట్టి కొట్టి చెబుతుంటే ఖచ్చితంగా ఆమె గురించి మాట్లాడాలి, ఆమెకి సాటి మహిళగా కొన్ని తెలియజేయాలని కూడా అనుకుంటున్నా. అమ్మా, నువ్వు విదేశాల్లో చదువుకున్నావు, నీకు కొంచెమైనా తెలివితేటలు ఉంటాయేమో అనుకున్నా, కానీ నిన్నటితో నీకు రాజకీయంగా ఏమీ తెలీదు. కేవలం నిన్ను అస్త్రంగా వాడుకుందామనే మీ మామ సిబిఎన్ కానీ మీ భర్త లోకేష్ నిన్ను ముందుకు తోశాడనేది అర్థమైంది. సో నీకు చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు మీద పెట్టింది అక్రమ కేసు కాదు. అడ్డంగా దోచుకుంటే సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత పెట్టిన కేసు. దొరికిన దొంగని జైలుకు పంపిస్తారు కానీ జైలర్ సినిమాకు పంపిస్తారమ్మా? డైరెక్ట్గా ఎలా అరెస్ట్ చేస్తారని అవి అడుగుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఈరోజు బ్రాహ్మణి ఇంకో మాట అనింది, సిఐడి పెట్టిన కేసులో ఆధారాలు లేవంట. ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే తన 8 ఏళ్ల కొడుకు దేవాంశ్కి కూడా అర్థమైపోతుందంట. ఇంకా నయం, సిద్ధార్థ్ లూద్రాని తీసేసి ఈ దేవాంశ్నే చంద్రబాబు నాయుడు అవినీతి కేసుకి లాయర్గా పెట్టి వాదిస్తానని చెప్పలేదు. అసలు నీ కొడుక్కి అసలు ఆ రిమాండ్ రిపోర్ట్ దయచేసి చూపించొద్దు, ఒకవేళ నీ చేతికి వచ్చినా కూడా. ఎందుకంటే వాళ్ళ తాత ఎంత పెద్ద దొంగ, ఎంత స్కిల్తో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దోచేసుకున్నాడో తెలిస్తే వాడు అసహించుకునే పరిస్థితి వస్తుంది. అసలు నిన్ను సూటిగా అడుగుతున్న బ్రాహ్మణి, నీకు తెలీదా మీ మామ ఎంత పెద్ద దొంగో, ఎంత పెద్ద వెన్నుపోటుదారుడో నీకు తెలీదా, ఎంత పెద్ద అవినీతి పరుడో నీకు తెలీదా? నీకు తెలియకపోతే మీ నాన్నని పుట్టించిన ఎన్టీఆర్ గారు, మీ తాతగారి చివరి క్షణాల్లో ఒక వీడియో ప్రెస్ ముందర రిలీజ్ చేశారు, మాట్లాడి, చంద్రబాబు నాయుడు గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరమని. పిల్లనిచ్చిన తండ్రి లాంటి నన్ను పదవి లాక్కొని చెప్పులేయించి నన్ను అవమానించి నన్ను నడి రోడ్డుకు తోసేశాడు అని చెప్పి 72 వయసులో ఎన్టీఆర్ గారు ఎలా విలపించారో ఒకసారి ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.